varicose veins consultation ujitam avis hospitals telangana mariyu andhra pradesh టాలీవుడ్ హీరోయిన్లలో సాయి పల్లవికి ప్రత్యేకమైన స్థానం ఉంది. అలాగే ఆమెకి సౌత్లో యూత్లో ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పనక్కర్లేదు. తాను చేసే సినిమాల్లో ఆమె పాత్రకి ప్రాధాన్యత ఉండేలా జాగ్రత్త పడుతుంది. ఆమె గ్లామర్ రోల్స్కి ఆమెడ దూరంలో ఉంటున్న విషయం తెలిసిందే. అందుకే సినిమా రిజల్ట్తో సంబంధం లేకుండా ఆమెని అభిమానించే వాళ్ళు చాలామందే ఉన్నారు. అందుకే డైరెక్టర్ సాయి పల్లవి క్యారెక్టర్ని చాలా స్పెషల్గా తీర్చిదిద్దుతారు. ఫిదా సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. శేఖర్ కమల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తన వైపుకు తిప్పుకుందనే చెప్పాలి. ఫిదా తర్వాత సాయి పల్లవికి వరుస ఆఫర్లు వచ్చాయి. కానీ కంటెంట్ పాత్ర ప్రాధాన్యతను బట్టి ప్రాజెక్ట్స్ చేయించుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎంసీఏ శ్యామ్ సింగరాయ్ లవ్ స్టోరీ చిత్రాలతో మెప్పించిన ఈ అమ్మడు చివరిసారిగా విరాట పర్వం సినిమాతో ఆకట్టుకుంది. అయితే తాజాగా ఈ నేషనల్ బ్యూటీ మరో ప్రాజెక్ట్ చేయబోతుందని సమాచారం. అది సినిమా కాదండో, ఒక వెబ్ సిరీస్లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే శేఖర్ కమల అసిస్టెంట్ డైరెక్టర్ నెట్ఫ్లిక్స్లో ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నారట. దీనికి సాయి పల్లవి అయితే సెట్ అవుతుందని ఆమెను సంప్రదించారని తెలుస్తోంది. ఈ దర్శకుడు కథను కూడా వినిపించాడని తెలుస్తోంది. ఇక ఈ కథకు సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇస్తే పట్టాలెక్కనుంది. సాయి పల్లవి ఇంతకు ముందు పావా కథేగల్ అనే వెబ్ సిరీస్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ భామ శివ కార్తికేయన్ హీరోగా చేస్తున్న ఓ సినిమాలో హీరోయిన్గా చేస్తోంది. ధనుష్ 50వ సినిమాలో కూడా సాయి పల్లవిని ఎంపిక చేసినట్టుగా టాక్. ఈ చిత్రానికి ఆమె కూడా ఒప్పుకున్నారని వార్తలు వచ్చాయి.